Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Chandrababu BJP, O Triangle Love Story. Power Star Janasena Party Adhineta Pawan Kalyan Natinchina Taja Chitram Bheemla Nayak Rana Maro Hiroga Natinchina Multi Star Movie Idi. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో మల్టీ స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. స్క్రీన్ ప్లేతో మాయాజాలం చేశారాయన. మలయాళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల ఫ్రెష్నెస్ కనిపించిందని అభిమానులు చెబుతున్నారు. ఈ మూవీ విడుదల కూడా వివాదాస్పదమైంది. బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలను ప్రదర్శించిన సినిమా థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు కూడా. తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు ఐదో ఆటను ప్రదర్శించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇదివరకే జారీ చేసింది. ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏపీలో భీమలా నాయక్ బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్య వల్లే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నెంబర్ 35ను జారీ చేసిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ను తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. భీమలా నాయక్ సినిమాకు ఎదురైన అడ్డంకులను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంది. ఆయనపై ఘాటు విమర్శలను సంధించింది. పనిలో పనిగా భీమలా నాయక్ సినిమా అద్భుతమంటూ కితాబిచ్చింది. తాను ఆ సినిమాను చూడడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా పలువురు టీడీపీ సీనియర్ నాయకులు భీమలా నాయక్ కోసం ట్వీట్లు చేశారు. రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగిందంటూ మండిపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తమ చేతి నుంచి జారిపోకూడదనే తపన వారిలో కనిపించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. విజయవాడలో భీమలా నాయక్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూశానని చెప్పుకున్నారు జీవీఎల్. సినిమా సక్సెస్ను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఆరోపించారు. అయినప్పటికీ భారీ విజయాన్ని సాధించి షాక్ ఇచ్చిందని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి భీమలా నాయక్ని చూడమని ఆయన వైఎస్ జగన్కు సూచించారు. ఒకే సినిమా ఒకే అంశంపై అటు టీడీపీ ఇటు బీజేపీ పోటాపోటీగా ట్వీట్లు చేయడం, ఆ సినిమాకు రాజకీయ రంగు పొలమడానికి వేరే కారణాలేవీ లేవు. భీమలా నాయక్ సినిమాపై సానుభూతిని చూపించడం, పవన్ కళ్యాణ్ కంటులో పడడం, ఆయనను తనవాడిగా చెప్పుకోవడం, సినిమా టికెట్ల వివాదాన్ని అడ్డుగా పెట్టుకుని వైఎస్ జగన్పై విమర్శలను గుప్పించడం ఒక్కటే ఈ ట్వీట్ల వెనుక ఉన్న పరమార్థమని అంటున్నారు. ఇదివరకు అఖండ, పుష్ప, బంగారు రాజు సినిమాలు విడుదలైనప్పటికీ ఆయా నాయకులెవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని గుర్తు చేస్తున్నారు.